కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ సిరీస్ లో 13వ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్ నుంచి విశాఖ వందే భారత్ ను ప్రారంభించిన మోదీ 3 నెలల తర్వాత సికింద్రాబాద్ నుంచి మరో రైలును ప్రారంభించారు. తక్కువ ధరలోనే ప్రయాణికులకు విమాన ప్రయాణ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాని మోదీ ప్రారంభించిన సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు నల్గొండ గుంటూరు ఒంగోలు నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. అత్యాధునిక హంగులు విమాన తరహా ప్రయాణ అనుభూతిని కలిగించే వందే భారత్ రైళ్లు ఇప్పటికే ఫుల్ ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే తిరుపతికి 6 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ నడుస్తున్నాయి. ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి వేల మంది శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వెళ్తుంటారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను నడపనుంది. సాధారణంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 12 గంటల సమయం పడుతుంది. అయితే ఈ వందే భారత్ రైలు 8:30 చేరుకోనుంది. ఇందులో ప్రస్తుతం ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, 7 చైర్ కార్ కోచ్లున్నాయి. 530 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. అయితే ప్రయాణికుల ఆదరణను బట్టి కోచ్లను పెంచే అవకాశం ఉంది. ఈ నెల 9 నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారంలో 6 రోజుల పాటు ఈ రైలు సికింద్రాబాద్ తిరుపతి మధ్య రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:30 తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి సికింద్రాబాద్ రైలు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:15 బయలుదేరి రాత్రి 11:45 సికింద్రాబాద్ చేరుకోనుంది. సికింద్రాబాద్ టు తిరుపతి, తిరుపతి టు సికింద్రాబాద్ మధ్య టికెట్ ఛార్జీల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ ఛార్జీ 1680 రూపాయలు కాగా, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలు కాగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625 రూపాయలు కాగా, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జ్ 3030 రూపాయలుగా నిర్ణయించారు. రైల్లో సరఫరా చేసే ఆహార పదార్థాలకు గాను 364 రూపాయలు చొప్పున ఒక్కో ప్రయాణికుడి నుంచి క్యాటరింగ్ ఛార్జ్ వసూలు చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ అందుబాటులోకి రావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.